फ्रेंड्स वेलकम टू आवर चैनल पविक्षा टीवी सो ई रोज मन चैनल वीडियो एंटंटे परफेक्ट होटल स्टाइल दोसलु रावडानिकी दोसा बैटर अनेदि नेनु एला प्रिपेयर चेस्तानो आ रेसिपी मीतो शेर चेद्दाम अनुकुंटुन्नानु इदेमंटे होटल लो कंटे कूडा मन दोसलु इंका बागुंटायि नेनु इंकोक सीक्रेट इंग्रीडियंट कूडा अंदुलो याड चेस्तानन्नमाट चाला बागुंटायि चूडंडि దోస అనేది చాలా క్రిస్పీగా ఉంటది అలాగే చల్లారిన తర్వాత కూడా గట్టిగా అవ్వదు సాఫ్ట్ గా ఉంటది ఈ ప్రాసెస్ గనుక మీరు ఫాలో అయ్యారంటే లంచ్ బాక్స్ లాగా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటదన్నమాట మన హోటల్లో దోసలు కూడా చల్లారే గట్టిగా అయిపోతాయి కదా మన దోసలు అలా అవ్వు సో ఆ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేస్తానో నేను అనేది చూపిస్తాను అందులో కూడా మిక్సీ జార్లు ఓకే ఇద్దరు ముగ్గురు ఉంటే ఊరికే గ్రైండర్ వేసుకోలేం కదా మిక్సీలో కూడా వేసుకొని చక్కగా దోస ఇడ్లీ అనేవి కూడా సాఫ్ట్ గా వేసుకోవచ్చండి ప్రెజెంట్ అయితే దోస బ్యాటర్ షేర్ చేస్తాను మిక్సీ జార్లో ఇడ్లీ బ్యాటర్ కూడా సాఫ్ట్ గా ఇడ్లీలు రావడానికి ఎలా చేయాలి అనేది కూడా తర్వాత షేర్ చేస్తాను నేనైతే మాక్సిమం మిక్సీలోనే పవిక్ష చిన్నప్పుడు కూడా నేను మిక్సీలోనే యూస్ చేసి చేసేదాన్ని ఏమంటే నేను దోస బ్యాటర్ గాని ఇడ్లీ బ్యాటర్ గాని అవి ఫ్రిజ్ లో స్టోర్ చేయను అసలు వీక్లీ వన్స్ మాత్రమే చేస్తూ ఉంటాను దోస ఇడ్లీ మిగిలిన వేరే వేరే బ్రేక్ఫాస్ట్ అవి చేస్తూ ఉంటాను సో అలాంటప్పుడు ఇద్దరి కోసం మనం గ్రైండర్ యూజ్ చేయలేం కదా తక్కువ తక్కువ పప్పు వేసుకునేటప్పుడు సో మిక్సీ జార్లోనే దోస బ్యాటర్ అనేది దోస చాలా సాఫ్ట్గా క్రిస్పీగా ఉండడానికి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి అంతకంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్స్ వెంటనే మీకు వచ్చేస్తాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ అయితే మినప్పప్పు అవి నానపెట్టుకోవాలి కదా దీనికోసం ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ మినప్పప్పు తీసుకున్నాను నేను వచ్చేసి ఇక్కడ పొట్టి మినప్పప్పు తీసుకున్నాను మినపగుళ్ళు ఉంటాయి కదా అవైనా తీసుకోవచ్చు వీటిలో వాటర్ పోసి ఒక రెండు సార్లు బాగా కడుక్కొని తర్వాత మళ్ళీ వాటర్ పోసి నానపెట్టుకోవాలి ఒక 5 గంటల వరకు నానపెట్టుకోవాలి తర్వాత వేరే గిన్నెలో బియ్యం తీసుకుంటున్నాను 2 గ్లాసులు ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల బియ్యం ఇక్కడ మిక్సీ జార్లో చేస్తున్నాను కదా నేను 2 గ్లాసులు బియ్యం అదే గ్రైండర్లో గ్రైండ్ చేసినట్లయితే 2.5 గ్లాసులు బియ్యం తీసుకోండి పప్పు ఉదిగి ఎక్కువ వస్తుంది కదా గ్రైండర్లో అయితే తర్వాత ఇవి ఒకసారి వాష్ చేసేసుకొని దీనిలో శనగపప్పు 1/2 గ్లాస్ యాడ్ చేసుకున్నాను తర్వాత మెంతులు 1/2 టీ స్పూన్ కందిపప్పు 2 టీ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి ఇదే మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఈ కందిపప్పు వల్ల దోసలు చాలా బాగుంటాయి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ అలాగే మెంతులు కూడా అంతే మంచి కలర్ వస్తుంది దోసలు కూడా చాలా బాగా స్ప్రెడ్ అవుతాయి సో ఇవి వాటర్ పోసేసి ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ దీనిలో వాటర్ పోసి నానపెట్టుకోవాలి ఇవి కూడా 5 గంటలు ఒక 5 నుంచి 6 గంటలు అయినా పర్వాలేదు నానపెట్టుకున్న తర్వాత ఇక్కడ చూసారా చక్కగా పప్పు బియ్యం అన్నీ నానిపోయాయి మినపప్పు కూడా పొట్టు తీసేసుకోవాలి నీట్గా గాలించి పొట్టు తీసేసుకున్నాను నార్మల్ మినపగుళ్ళు అయితే ఈ పొట్టు అది తీసుకోవాల్సిన అవసరం ఉండదు కదా ఇలా రెడీ అయిన తర్వాత ఇవి గ్రైండ్ చేసుకోవడానికి 1-10 నిమిషాల ముందు 1/2 గ్లాసు అటుకులు నానపెట్టుకోవాలి ఇవి 1-10 నిమిషాలు నానితే సరిపోతాయి ఒకసారి వాష్ చేసుకొని నానపెట్టుకోవాలి ఈ నానిన అటుకులు వేసి గ్రైండ్ చేయడం వల్ల దోసలు అనేవి చల్లారాక కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట సో ఈ టిప్ అయితే యూస్ చేయండి సో తర్వాత మిక్సీ జార్లోకి మన మినపప్పు తీసుకొని దీది మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం కూలింగ్ వాటర్ యాడ్ చేస్తున్నాను నేను కూలింగ్ వాటర్ వేయడం వల్ల మిక్సీ జార్లో గ్రైండ్ చేసినా కానీ పిండి హీట్ అవ్వకుండా దోసలు అనేవి సాఫ్ట్గా ఉంటాయి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఫార్మేట్ అవ్వడానికి సరిపడేలాగా ఏదైనా పెద్ద బౌల్ కానీ గిన్నె కానీ తీసుకొని దానిలో పిండిని వేసుకోవాలి ఇక్కడ ఏమంటే పిండి అనేది చక్కగా మెత్తగా అయిపోయే వరకు గ్రైండ్ చేసేసుకున్నాను చూసారా చాలా మెత్తగా సో ఇది ఇలా ఉంచుకొని ఇప్పుడు పప్పు బియ్యం అవి కూడా గ్రైండ్ చేసేసుకోవాలి నేను 2 బ్యాచెస్ కింద గ్రైండ్ చేస్తున్నాను ఈ శనగపప్పు బియ్యం అవి ఒకేసారి అయితే ఎక్కువైపోతాయని చెప్పేసి ఇలా చక్కగా గ్రైండ్ చేసేసిన తర్వాత ఇంకా 2nd బ్యాచ్ కొంచెం ఉన్నాయి కదా బియ్యం పప్పు దానిలోనే మన అటుకులు ఆల్రెడీ నానిపోయాయి కదా ఈ అటుకులు కూడా వేసేసి కొంచెం వాటర్ పోసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా చూసారా అటుకులు అవి కూడా చక్కగా ఏమీ లేకుండా మెత్తగా గ్రైండ్ అయిపోయాయి మొత్తం ఈ మిశ్రమం కూడా అందులో యాడ్ చేసేసుకొని ఈ పిండి అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి నేను వేరువేరుగా గ్రైండ్ చేశాను కదా పప్పు బియ్యం అవి వేరేగా అలా కాకుండా మొత్తం అన్నీ కలిపేసి ఒక 2 బ్యాచెస్ వస్తే 2 బ్యాచెస్ 3 బ్యాచెస్ కింద అలాగా గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదు గ్రైండర్లో అయితే ఇంకేకంగా కలిపి వేసేస్తాం కదా మనం పప్పు అవి కూడా సో ఇంతగా మొత్తం పప్పు బియ్యం అన్నీ కలిపేసి మిక్స్ చేసి గ్రైండ్ చేసుకున్నట్లయితే ఈ ఎక్కువసేపు కలుపుకునే పని తప్పుతుందన్నమాట
సో మొత్తం అంతా కలిసేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ మాత్రమే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసుకుంటే బాగా ఫార్మేట్ అవుతుందన్నమాట పిండి. కంప్లీట్గా అయితే 1.5 స్పూన్ వరకు అలా పడుతుంది, మిగిలింది మార్నింగ్ దోశలు వేసేటప్పుడు యాడ్ చేస్తానన్నమాట. మరి ఎక్కువ సాల్ట్ యాడ్ చేసినా ఎక్కువగా ఫార్మేట్ అయిపోయి పుల్లగా ఉంటుందని చెప్పేసి నేను ఈ ట్రిక్ యూజ్ చేస్తాను. కొంచెం సాల్ట్ మాత్రమే యాడ్ చేయడం వలన కరెక్ట్ ఫార్మేట్ అవుతుంది పిండి బాగా, మరీ ఎక్కువ పులిగిపోకుండా పిండి అనేది చక్కగా ఉంటుంది. అందుకనే సగం సాల్ట్ ముందే యాడ్ చేస్తాను. ఫార్మేట్ అయిపోయిన తర్వాత దోశలు వేసేటప్పుడు ఇంకా మిగిలిన సాల్ట్ చెక్ చేసుకొని యాడ్ చేస్తాను. సాల్ట్ యాడ్ చేశాక బాగా కలిపేసి మనం గ్రైండ్ చేసాం కదా పిండి, కొంచెం వేడిగా ఉంటుంది కదా, 1 గంట పాటు చల్లారే వరకు ఇలా ఉంచేయండి. తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనం ఫార్మేట్ చేయడానికి గిన్నెలో 1/3 వంతు వరకు కొంచెం గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. మొత్తం మీరు ఫిల్ చేసేసినట్లయితే బయటికి పొంగిపోతుందన్నమాట పిండి. అలాగే కొంచెం ఇలా గ్యాప్ ఉన్నట్లయితే మన ఫార్మేట్ అయ్యాక కూడా పిండి పొంగిపోకుండా చక్కగా అలా ఉంటుంది. సో కొంచెం పిండి చల్లారిన తర్వాత మూత పెట్టేసి ఓవర్ నైట్ ఫార్మేట్ చేసుకోవాలి, లేదా 6 to 7 అవర్స్ అలా ఫార్మేట్ చేసుకుంటే మన దోశ పిండి అనేది రెడీ అయిపోయింది. నేను ఓవర్ నైట్ ఫార్మేట్ చేశాను, పిండి చక్కగా ఫార్మేట్ అయిపోయింది. సాల్ట్ కూడా హాఫే వేశాను కాబట్టి ఎక్కువ పులుపు కూడా రాలేదు, కరెక్ట్గా వచ్చింది. సో ఇప్పుడు ఒకసారి కలిపి చూపిస్తాను చూడండి, చక్కగా ఎయిర్ బబుల్స్ అవి వచ్చి చక్కగా ఇలా ఫార్మేట్ అవ్వాలి పిండి, అప్పుడే దోశ అనేది చక్కగా స్ప్రెడ్ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి దీన్ని మొత్తం కలిపేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని దోశ వేసుకోవడానికి సరిపడా కన్సిస్టెన్సీలో అడ్జస్ట్ చేసుకోవాలి ఈ దోశ బ్యాటర్ని. సో ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దోశ వేసుకోవడానికి కొన్ని టిప్స్తో షేర్ చేస్తాను. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా దోశలు వేయచ్చు. ఫస్ట్ ప్యాన్ని బాగా హీట్ చేసుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టి. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత దానిపైన కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి చిన్న ఆనియన్ పీస్ తీసుకొని ఇలా రుద్దినట్లయితే దోశ అనేది చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. సో ఇప్పుడు దోశ వేసి చూస్తే మనం బ్యాటర్తో చూసారా ఎంత చక్కగా స్ప్రెడ్ అవుతుందో, చక్కగా పల్చగా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట దోశ అనేది. తర్వాత కొంచెం దీనిపైన ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఫస్టే ఆయిల్ వేసి దోశలు వేయకూడదండి, అలా అయితే దోశ స్ప్రెడ్ అవ్వదు సరిగ్గా. మనం దోశ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం అప్లై చేసుకొని బాగా కాల్చుకోవాలి. సో చూసారా ఇలా చేసినట్లయితే మనకి హోటల్ స్టైల్ పర్ఫెక్ట్గా దోశ అనేది వస్తుంది, సేమ్ అలానే ఉంటుంది. ఇలాగే మసాలా దోశ, ఆనియన్ దోశ, మనకు నచ్చిన విధంగా దోశలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే సేమ్ బ్యాటర్తో. తర్వాత ఆనియన్ దోశ కూడా వేశాను. సో చూసారు కదా ఇలా రకరకాలుగా మనకు నచ్చిన దోశలు సేమ్ బ్యాటర్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసి చూడండి, సేమ్ హోటల్ స్టైల్ దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మీకు కూడా. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్స్ వెంటనే మీ మొబైల్కి వచ్చేస్తాయి. మళ్ళీ రేపు మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ పవిక్షా టీవీ. టేక్ కేర్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.